గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు వీరులారా విజయీభవ. నేడే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో భారత టీం మధ్యాహ్నం 2 గంటల నుంచి. బీసీ ముఖ్యమంత్రి ధరణిస్తానే మీ భూమి, వరికి 3,100 రూపాయల మద్దతు ధర, పంటలకు ఉచిత బీమా, కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులు, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్గా పీఆర్సీ అమలు, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ, బీజేపీ మేనిఫెస్టో విడుదల, బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చేద్దాం, ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్, 2G 3G 4G పార్టీలకు ఎన్నికల్లో ప్రజలకు బుద్ధి చెప్పాలి, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం, గద్వాల నల్గొండ వరంగల్ సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఉన్నది ముంచేందుకే, 10 HP మోటార్లకు పైసలు ఎవరిస్తారో ఆ పార్టీ నాయకులను అడగండి, తెలంగాణ సాధించింది ఎవరో, సాగునీళ్ళు ఇచ్చింది ఎవరో గమనించండి, మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరిస్తుందని బీజేపీ భయపడుతుంది, చర్యాల ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక మరో 36 సభల్లో సీఎం కేసీఆర్ ప్రచారం, 25న హైదరాబాద్ సభకు భారీ ఏర్పాట్లు, 7 రోజులైనా ఇంకా సొరంగంలోనే, ఉత్తరకాశీలో కొనసాగుతున్న రక్షణ చర్యలు, ప్రమాదంలో 41 మంది కార్మికుల ప్రాణాలు, క్షీణిస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి, ఆందోళనలో కుటుంబ సభ్యులు, నగర శివారులో 7 కోట్ల రూపాయలు పట్టివేత, ఓ విద్యాసంస్థ చైర్మన్ ఫామ్ హౌస్ నుంచి తరలిస్తున్నట్టుగా అనుమానం, కొనసాగుతున్న ఐటీ శాఖ సోదాలు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి మిగిలింది అప్పులే, ఎస్సీ వర్గీకరణపై బీజేపీది ముసలకన్నీరన్న బట్టి విక్రమార్క. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ దేనన్న రేవంత్ రెడ్డి, నేడు ఆసిఫాబాద్ ఖానాపూర్లలో ప్రియాంక గాంధీ సభలు. ఆంధ్రజ్యోతి, 7.5 కోట్ల నగదు పట్టివేత, హైదరాబాద్ అప్పా జంక్షన్ సమీపంలో 6 కార్లలో తరలిస్తుండగా సీజు, పాలేరు అభ్యర్థి డబ్బంటూ ప్రచారం. ఆఖరి పోరాటం, నేడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తలపడనున్న భారత్ ఆస్ట్రేలియా, అహ్మదాబాద్లో మహాసమరం, 3వ టైటిల్ వేటలో టీమిండియా, 6వ సారి కప్పు కొట్టాలని కంగారులు, మ్యాచ్కు హాజరవనున్న మోడీ అదర్హో అనిపించేలాగా ఏర్పాట్లు, క్రికెట్ ఫేవర్లో యావత్ భారతావని. కేసీఆర్ కారు గ్యారేజీకే, బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాష్ట్ర సమితి, దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం, మిషన్ కాకతీయలో 22,000 కోట్ల అవినీతి, దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు, కుంభకోణాలకు బాధ్యులు, ఊచలు లెక్కించాల్సిందే, కారు కేసీఆర్దైనా, స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో, ఆయన కోసమే సెప్టెంబర్15 నిర్వహించట్లేదు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాం, నిరుపేద బీజేపీనే సీఎం, మేము వచ్చాక 2.7 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రాష్ట్ర ప్రజలందరికీ అయోధ్యకు ఉచిత యాత్ర, నల్గొండ గద్వాల వరంగల్ సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్ షా వ్యాఖ్యలు. ఇక త్వరలో వర్గీకరణ, అందుకోసమే కమిటీ అన్న షా. బీజేపీకే ఎంఆర్పీఎస్ మద్దతు అన్న మందకృష్ణ. నేడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రచారం, 26న కూకట్పల్లిలో పవన్ కళ్యాణ్ సభ. ఇక నేను నోరు తెరిస్తే రాష్ట్రంలో ఉండలేవు, నేను అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తే నా ఆస్తులన్నీ ప్రజలకు రాసిస్తా, నీ అక్రమాస్తులను ప్రజలకు పంచుతావా, కరీంనగర్ అభివృద్ధికి ఎవరేం చేశారో చర్చిద్దామా అంటూ గంగులకు సంజయ్ సవాల్. బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క వల్లే సంజయ్పై వేటు, పార్టీని నాశనం చేశారంటూ కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యలు. 6 నెలల్లో ఖాళీలన్నీ భర్తీ, మహిళలకు 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, వరికి కనీస మద్దతు ధర 3,000 ఉందా, ఉన్నత ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 4 సిలిండర్లు ఫ్రీ, బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా. ఇక నేను మళ్లీ గెలవగానే మహారాష్ట్రపై దృష్టి, అక్కడి 150 గ్రామాలు తెలంగాణ కలవటానికి సిద్ధం, దాన్ని అడ్డుకునేందుకే బీజేపీ కాంగ్రెస్ కుట్రలు, తెలంగాణలో అలవికాని హామీలు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పిచ్చుకుక్కలాగా మరుగుతున్నారు. ఉద్యమకారులను బెదిరించిన చరిత్ర రైఫుల్ రెడ్డిది, వారి రాష్ట్రాల్లో 2,000 ఫించన్ ఉంటే ముక్కు నేలకు రాస్తా, పార్టీల చరిత్ర తెలుసుకుని ఓటేయాలి, చర్యాల ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక ప్రైవేటు మాటలు ప్రజలకు చెప్తారా, ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగునా, నా కుమారుడి గురించి మోడీ ప్రస్తావిస్తే అతన్ని ఆశీర్వదించాలని కోరాను, మమ్మల్ని ఎన్డీఏలో చేరాలని అడిగారు, రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదు, హిందుత్వకు గౌరవం లేకుండా చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్కు మేము ద్రోహం చేయలేదు, సోనియానే మాకు ద్రోహం చేశారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఈసారి విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి, ఇండియా టుడే ముఖాముఖిలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక ఓటుకు 10,000 కామారెడ్డిలో గెలుపు కోసం కేసీఆర్ ప్లాన్ ఇదే, 200 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్ల విలువైన భూములు కొట్టేసే కుట్ర, కామారెడ్డి ప్రజల భూముల్ని కాపాడేందుకే కాంగ్రెస్ నన్ను బరిలో నిలిపింది, నన్ను కుక్క అంటున్న కేసీఆరే వీధి కుక్క, ఆయన కొడుకు పిచ్చి కుక్క అంటూ ఆ కుక్కలను పొలిమేరల నుంచి తరిమి కొడదామంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఇక నమస్తే తెలంగాణ, రైతు బతుకు ఆగమే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 3 గంటలే కరెంటు, దొంగరాత్రి సరఫరా, 10 HP మోటార్ల భారం, ధరణితో పాటే రైతుల భూమి హక్కులు గాయబ్, రికార్డుల్లోకి కౌలుదారుల కాలంతో కొత్త వివాదాలు. నాడు పట్టాలను ఇష్టారీతన మార్చిన దళారులు, నేడు ధరణితో రైతుల భూముల హక్కులకు భద్రత, పాత రోజులని గ్యారంటీగా తెస్తానంటున్న కాంగ్రెస్, అదే జరిగితే రైతు గుండెలపై నిత్యం కుంపట్లే. ఇవి ఎన్నికలు కావు, బతుకు పోరాటం, తెలివితో ఓటేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తుంది.
మోసపోతే తెలంగాణ మళ్లీ గోసపొడుడే. కేసీఆర్ వ్యాఖ్యలు మళ్లీ మళ్ళా పైరువీలు, దశాబ్దాల దళారుల రాజ్యం కావాలన్నా 3 గంటల కరెంటుతో చీకట్ల పాలవుదామా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2000 పింఛన్ ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కుట్రలు చేస్తున్నాయి. ఉద్యమం చేసిందెవరు? ఆంధ్రోళ్ల బూట్లు మోసిందెవరు? తుపాకీ ఎక్కుబెట్టిందెవరు? చేర్యాల ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ కట్టల కుట్రలో ఓటర్లను కొనేందుకు 7.4 కోట్లు ఖమ్మం తరలిస్తుండగా పోలీసు తనిఖీల్లో పట్టువేత. అప్పా జంక్షన్లో దొరికిన పొంగులేటి అనుచరులు, 6 కార్ల కాన్వాయ్లో భారీగా నగదు తరలింపు, కార్లన్నీ పొంగులేటి బంధువులు ఏనని నిర్ధారణ. అడ్డదారిలో గెలిచేందుకు హస్తం పార్టీ కుట్ర. రంగంలోకి దిగిన ఐటీ శ్రీనిధిలో సోదాలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కత్తిపోట్లు. ముగ్గురిని పొడిచిన హస్తం పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, ఒకరి పరిస్థితి విషయము. నిజామాబాద్ తరలింపు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత. ముందు ఎమ్మెల్యేగా గెలువు, తర్వాత సీఎం సంగతి. రేవంత్కు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చురకలు. కొడంగల్లో జనం రాకపోవడంపై వ్యాఖ్యలైన అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో కూడా వీరులారా విజయభవ అంటూ వరల్డ్ కప్ ఫైనల్స్కి సంబంధించిన వార్తని ప్రస్తావించారు. అస్మదీయులకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వ గ్యారంటీలు, వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి కంపెనీకి రుణాలు. పోలవరం నిర్మాణ సంస్థ మేఘా ప్రతిపాదనకు అధికారులు సై ఆశ్రిత పక్షపాతంలో నిర్ణయాలు. ఇప్పటికే 1300 కోట్ల గ్యారంటీలు సిద్ధం. ఫైనాన్స్ కోర్టుకు విరుద్ధం. ఇదే అమరాచకం. రోడ్డు ప్రమాద మరణాలు జగన్ హత్యలే. పాత రోడ్లు వేయరు, పాడైనవి బాగు చేయరు. కొత్త రోడ్లు వేయరు, పాడైనవి బాగు చేయరు. గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేదిలో టీడీపీ జనసేన శ్రేణుల ధ్వజం. ఆంధ్రజ్యోతి. ఊరికిచ్చిన మాట మరిచావా జగన్? దేవుని దయా, జనం ఆశీస్సులు అంటూ ఉపన్యాసాలు. అన్నమయ్య బాధితులకు ఎలమ సాక్షిగా జగన్ మాట. 3 నెలల్లో ఇళ్లు కట్టిస్తానని బాధితులకు హామీ. అన్నమయ్య ప్రాజెక్టు విషాదానికి నేటికి 2 ఏళ్ళు. ఆఖరి పోరాటం నేడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న భారత్ ఆస్ట్రేలియా. ఇక వైసీపీలో ఇసుక మాఫియా. తాడేపల్లి ప్యాలెస్కు ఇసుక సొమ్ము, దోచుకో దాచుకో చందంగా దోపిడీ. నాడు లారీ 15,000, 40,000 నిప్పులు చేరిన బీజేపీ చీఫ్ పురంధేశ్వరి జనసేన నేతలతో కలిసి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపుల పరిశీలన. ఇక గుంతల దారుల్లో టీడీపీ జనసేన శ్రేణుల నిరసనలు. రోడ్ల దుస్థితిని పట్టించుకొని ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. జగన్కు దమ్ముంటే పాదయాత్ర చేయాలి. జనసేన టీడీపీ శ్రేణులు రోడ్లపైకి రండి. ఎన్నాళ్ళు మనకి పాటలు అంటూ పోస్టు. ఇక మీ నీ భూమి నీదేనని నిరూపించుకో. రైతుకు బాలనేని పరీక్ష. ప్రజాశక్తి. 6 కార్లలో 6 కోట్లు హైదరాబాద్ శివార్లలో భారీగా నగదు పట్టివేత. ఇక అంతే. కరువు మండలాలపై సర్కారు పట్టు. ఈ నెలాఖరుకు ఎన్యూమరేషన్, ఆ తర్వాతే కేంద్రానికి సమగ్ర విజ్ఞాపన. దానికి కఠిన షరతులు. ఇక గవర్నర్లను అడ్డం పెట్టుకుని కేంద్రం కక్ష సాధింపు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు. గవర్నర్ వెనక్కి పంపిన 10 బిల్లులను మళ్లీ ఆమోదించిన అసెంబ్లీ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చాలా పీక్ స్టేజ్కి చేరుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి వస్తున్నారు.